ఆడేశారా? విడుతున్నాను దేవి. నా ప్రాణేశుడు లేకుండా ఎడ జీవించగలడు? అయ్యో ఏమీ నాకు తెలవాలి. ఏమిటమ్మా అత్తయ్య అలా కాకేశావు? బావా గోపయ్య గల్లిగో ఉత్తరాది మన్నె భూములకు వెళ్ళారని పూజామందిరం శ్రీహరికి మొరబెడుతున్నా ఈ తెల్లవారు జామున. తెల్లవారు జామున ఏమి జరిగిందమ్మా? గండినమ్మ గల గండి వచ్చినట్లు నా వేళ గుండ్రులు ఊడినట్లు అది వచ్చినప్పుడు నిన్ను మీరంటా చంద్రకి మాటలు మాట పుష్టి రాల పుష్టి రాల మాకెళ్ళడం. నా జిట్టు రాబడేసి పట్టుకుని గుడ్ల చావిడికి బలాగి శ్రీ త్రిపుతి మేనత్ తెంగమ్మ కళలో వచ్చింది కొడరాదమ్మా. ఒకవేళ అటువంటి వ్యాధి వచ్చిన చో కోరి తెచ్చుకున్న కొడలు గొడ్ల చవిట్లు పెడతానా? కళలో కను పాపలు తెచ్చుకున్న ఓరేళ్ళు మని పెద్ద కొడల చంద్రం పిలిచి చంద్ర గొప్ప త్రాది మన్ని పూలుగడల శ్రీ త్రిపుతమ్మ పట్టుమని నాలుగు మెతుకులు అన్నదంట్లా. కాస్త మళ్ళీ మనము తీసుకెళ్ళమనగా మళ్ళీ మనం తిరుపతి మాటలు ఆడదు పాటలు పాడదు. తెల్లవారుజామున వచ్చిన కళ తప్ప కన్నీరు పెడుతున్నా. వెళ్ళిన వారందరూ పుష్పాలు కోసుకుని తిరుపతమ్మ పూలు అన్నీ ఉన్నాయి ఒక్క పుష్పన్నా కోసుకునేదనగా స్త్రీకి ఐదోత్రం అమితమైన ప్రేమ కావున ఒక్క పుష్పం కోసిన బంగారు తల్లి ధరణ పేరుస్తున్న శ్రీనివాసుడు చూసి నాగలోకంలో నాగధన్య కోరి మానవ జన్మించినది అరుంధద హర్య ద్రౌపది మండోదరి సీతాదేవి అడుగు జాడలు నడుస్తానన్న తిరుపతమ్మ కన్నవారి నా మొక్కులు మరిశారు. భర్త అడవాటై ఉన్నాడు తిరుపతమ్మ కష్టానికి రెట్టగల స్వామివారు అందమైన పుష్పాన్ని చూసి ఆ పుష్ప 24 వేదుల్లో రాజువ్యాధి భయంకర కుష్ఠవ్యాధి కిరకేట మట్టి ధనుమాయమైన పెంబట ఆ పుష్పాన్ని ఆకర్షించిన బంగారు తల్లి ఏదో మాయ పురుగు నా శరీరంతో బాగి దరిద్రలు పెట్టుకున్నాను.
ఏమేరా అప్పు తల్లే పెట్టుకున్నావుగా, నీకు దొరకొచ్చిందిగా అక్కయ్యా. నువ్వు తల్లే పెట్టుకున్నాను, నాకు దొరకొచ్చింది, నువ్వు కూడా పెట్టుకున్నావు, నీకు కూడా దొరకొచ్చిందేమో, పెట్టుకోవద్దని మాట మాత్రం అన్నామంటే దొరకొచ్చిందిగా. ఆ దొరక నాకు కూడా వస్తే ఇద్దరు ఇద్దరు పళ్ళు కూర్చొని ఏమొచ్చింది అత్త చేస్తావు ఏడు నాయను. నేను వారకం చూసేదో మాయ రాగం వెళ్ళిన అమ్మో, దీని దగ్గర ఉంటే ఈ రాగం నాకు కూడా వచ్చేటట్టే ఉంది అమ్మాయ. ఎక్కడేందో వాతావరణం బాగోలో మనం వెళ్దాం రమ్మ అత్తయ్యా అత్తయ్యా అత్తయ్యా. నా తిరిగి వల ఇలా ఉంది, ఇందున అత్తయ్య కూడా లేకుందేమి స్వామి. అమ్మాయి అత్తయ్యా అత్తయ్య అత్తయ్యని ట్యాక్ రాస్తాను, అత్తయ్య కంపలు లేదా? లేదు అక్కయ్య. ఎక్కడికి తెచ్చిందో ఏమో అవన్నీ అమ్మ, ఈ దిక్కు మారి కొంపలు ఏ నాడైతే నువ్వు అడుగు పెట్టావో, భోగ భాగ్యాల చిరు సంపాదన అయిపోతే పట్టిమండ పెరంతానికి పెట్టుకున్న ఏముండ పెరుగుతుంది ఏముండ ఊరి మీద. ఇది చూస్తే ఉయ్యాల వల్ల నేను చూస్తే నాశనం వేసి పోను. అత్తయ్య వచ్చిందంటే దీని వాడకం చూస్తే ఏమే చంద్ర తిరుపతమ్మకు బాగోలేదు, దగ్గర ఉండే సేవలు చేయవంటది చెయ్యకా తప్పదు. అయినా దీని దగ్గర నేను సేవలు చేసేదేంటి, నా పుట్టింటి గెలిపోతే పోలా. ఓ పిచ్చి చంద్ర, నీ పుట్టింటి గెలి గడ్డ తింటావంటే ఇక్కడే ఉండి చెట్టుకోకుండా పట్టుకోకుండా చేసి ఈ కాపురం కల్లోలం చేస్తే మన ప్రతిజ్ఞ నెరవేరుతున్నది. అత్తయ్య వచ్చాను దీంతో సగాద పెట్టుకోవాలా, దీంతో సగాద పెట్టుకుంటే అత్తయ్య వచ్చిన తర్వాత అదే నేను పడుకోవట్లేదు, దానికి నాకు సంబంధం లేదని చెప్పొచ్చు. దీంతో సగాద పెట్టుకుంటే ఏం చేయాలబ్బా? ఎందుకు ఆకలితేనే నీకు వినరాలేదా? కలిగిన వారి కోడల్ని కలిగిన వారి కూతుర్ని అంటుకుండ నొక్కునే చంద్రమ్మ పిలిచే పలికేసిన ఉద్దేశం కాకపోతే నీకు ఊళ్ళో జనమందరూ కూడా ఏమి చంద్ర నీకు పోయే కాలం వచ్చిందా, ఆ రకం పెడుతున్నావు. శివుడు దెబ్బలు లేచి పని చెట్టునోళ్ళు కానీ చెట్టునోళ్ళు ఎంతమంది కనపడంగా నీకు కనపడదా? నాకు ఎన్ని రాలేదా? ఇక మాటలు అనవసరమే. ఈ దిక్కుమాలి కొంపలోకి మునుముందుగా వచ్చిన పెద్ద కొడలు ఎవరే? మీరే కదా. నేనేగా, నా కాడికి దనక మరొచ్చాను అవునా? ముందొచ్చిన షోలు కన్నా వెనకొచ్చిన కొమ్ముడు వాడినట్లుగా మునుముందుగా వచ్చిందా నేను ఇంటి సాకిరి చేయటమా? వెనకమాలు వచ్చిందా నీ ఉయ్యాల బలమే నోగటమా? తిరుపతి ఈ రోజు నుంచి నువ్వు ఉయ్యాల బలమే తనకు వీల్లేదు, నేను వింటిని సాగిడి చేయటానికి వీల్లేదు. ఏరు పడితే కొంపల వంట లేకపోతే అక్కయ్యా మీరు పుట్టింటికి వెళ్ళద్దు. అక్కయ్యా నేను పుట్టింటికి వెళ్లకుండా ఉండాలంటే ఏరన్న పడాలి, ఏరు పడితేనే కొంపల వంట. అక్కయ్యా మనం ఏర్లు పడితే కాకానికి శ్రీ గారి కోడలు ఇద్దరు ఆడపెత్తను కట్టుకుని ఏర్లు పడ్డారంటారు అక్కయ్యా. ఎవరు? ఇది ఈ పనుడు జంటలో మాలిక్యం అమ్మవారు ఎదురు కూర్చున్న మా ఆడపడుచు అందరు కూడా ఎదురు కూర్చున్న ఆడపడుతుల్లో మేము కలిసి ఉన్నామని తోడు కోడ కలిసి ఇవ్వడం చేయొద్దండి అమ్మా. అమ్మాయా అమ్మాయా ఒక్కళ్ళు నన్ను ఎత్తారంటే పిచ్చి మాకు ఉందని ఏళ్ళుండో వీరు తప్పదో, నూరేళ్ళుండో సవు తప్పదో, ఏరు పడితే కొంపలు ఉంట లేకపోతే. అక్కయ్యా మీరు పుట్టింటికి వెళ్ళద్దు అక్కయ్యా. ఏరు పుట్టింటికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ కొంపలో ఏరన్నా పడాలంటే నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి అక్కయ్యా. దురదృష్టవంతురాలు నాకేం పనులొచ్చు? ఎవరు వేరే వస్తుంది ఈ కొంపని నాశనం చెప్పు, ఈ కొంపని గుణం చెప్పాను అమ్మాయా. నువ్వు వచ్చిన కాడి నుంచి కలిసి వచ్చాయని అత్తమ్మడు రోజు ఉయ్యాల వాళ్ళ మీద కింగరంగా ఊపుతుంది. అక్కయ్యా అత్తయ్య గారిని తిట్టకండి అమ్మా. అమ్మ అత్తగారిని తిట్టే దగ్గర పొడుచుకొచ్చిందా?